న్యూస్. ఖజానాలో చిల్లి గవ్వలేదు. హామీల అమలుకు గడువు ముంచుకొస్తోంది. రైతు భరోసా, రైతు రుణమాఫీ పథకాలకే వేల కోట్ల రూపాయలు కావాలి. ఇదే ఇప్పుడు రేవంత్ సర్కార్కు ఆందోళన కలిగిస్తోంది. అందుకే యుద్ధ ప్రాతిపదికన నిధులను సమీకరించే పనిలో పడింది తెలంగాణ ప్రభుత్వం. వివిధ మార్గాల్లో అప్పులు, నిధులు సమకూర్చుకునే ప్రయత్నం చేస్తోంది. నిధుల వేటలో రేవంత్ సర్కార్, పథకాల అమలుకు నిధుల సమీకరణ, రుణమాఫీ హామీ నిలబెట్టుకునేందుకు ప్రయత్నం, 6 గ్యారంటీలు అమలు చేసేందుకు కసరత్తు మొదలుపెట్టింది తెలంగాణ సర్కార్. ఇప్పటికే మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం, 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ స్కీమ్స్ అమలవుతున్నాయి. కీలకమైన హామీలు అమలు కావాలంటే వేల కోట్ల నిధులు అవసరం. కానీ ఖజానా మాత్రం ఖాళీగా ఉండటంతో నిధుల సమీకరణ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు సీఎం రేవంత్. కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో ప్రధానమైనవి 2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా, మహిళలకు నెలకు 2500 ఆర్థిక సాయం. ఇందులో రైతు భరోసా, రైతు రుణమాఫీ ఇప్పటికిప్పుడు అమలు చేయాల్సిన పథకాలు. ఇప్పటికే రైతులు పంటలు వేసే పనిలో ఉండగా వారంతా రైతు భరోసా కోసం ఎదురుచూస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎకరానికి 7 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తే తాము 15,000 రూపాయలిస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్. ఇందుకోసం ఇప్పుడు కనీసం 18,000 కోట్ల నుంచి 20,000 కోట్ల రూపాయలు అవసరమవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు రైతు రుణమాఫీ అమలుకు కూడా సమయం దగ్గర పడుతోంది. 15 లోపు ఖచ్చితంగా 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి లోక్సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా హామీ ఇచ్చారు. ఆ గడువుకు ఇంకా 2 నెలల సమయం మాత్రమే ఉంది. ఇక రైతు రుణమాఫీకి దాదాపు 38,000 కోట్ల నుంచి 40,000 కోట్ల రూపాయలు అవసరమవుతాయని తెలుస్తోంది. రైతు భరోసా, రైతు రుణమాఫీకి కలిపి మొత్తం 55,000 కోట్ల రూపాయల నుంచి 60,000 కోట్ల రూపాయలు అవసరమవుతాయి. కానీ తెలంగాణ ప్రభుత్వ ఖజానాలో మాత్రం నిధుల నిల్వ లేదని తెలుస్తోంది. దీంతో రైతు రుణమాఫీ, రైతు భరోసా పథకాలకు నిధులను సమీకరించే పనిలో పడింది రేవంత్ సర్కార్. ప్రభుత్వ ఆదాయ మార్గాలను పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెట్టాలని ఇప్పటికే అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. మరోవైపు వివిధ మార్గాల ద్వారా అప్పులు తెచ్చేందుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. వివిధ కార్పొరేషన్ల ద్వారా నిధుల మళ్లింపుతో పాటు కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన పెద్ద బిల్లులను తాత్కాలికంగా పెండింగ్లో పెట్టాలని ఆదేశాలు ఇచ్చారని సమాచారం. ఖజానాలో పైసలు లేకున్నా, ఆర్థిక పరిస్థితి బాలేకున్నా ఈ నెలాఖరులోగా రైతు భరోసా 15 వరకు రైతు రుణమాఫీ చేసి తీరాలన్న పట్టుదలతో ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అందుకు అవసరమైన నిధుల వేటలో పడ్డారు. ఆయా పథకాలకు కావలసిన నిధులను ఎలా సమకూరుస్తారన్నది రేవంత్ ముందున్న అతిపెద్ద సవాల్.